శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్యకారుడు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీకు పరిచయం కాబోతున్న వాగ్యకారులు శ్రీ ప్రయాగ రంగదాస్ గారు. వీరు 1859 సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి గారు శ్రీ లక్ష్మణ శాస్త్రి గారు జ్యోతిష్య పండితులు. వీరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా గుడిమెళ్లంక గ్రామం. రంగదాస్ గారు ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు, అష్టపదులు చాలా శ్రావ్యంగా గానం చేసేవారు. ఆ ప్రభావంతో వీరు భజన సాంప్రదాయ కీర్తనలు, మంగళహారతులు, పెండ్లి వేడుక పాటలు అనేకములు రచించినట్లు మనకు తెలుస్తోంది. జగద్విఖ్యాత విద్వాంసులు శ్రీ బాలమురళీకృష్ణ గారు వీరి దౌహిత్రులే. శ్రీ బాలమురళి గారి గానంతో వీరి రచనలు ప్రసిద్ధి పొందాయి. ఇప్పుడు రాముడు భవించినాడు రఘుకులంబున, రాముడు భవించినాడు రఘుకులంబున. జంజూటి రాగం రూపకతాడు. నమస్కారం గురు. అఖండ సంగీత విద్యా ప్రదర్శన. ఇప్పుడు నీకు ప్రయాగ రంగదాస్ గారి రచన రాముడు ఉద్భవించినాడు జంజూటి రాగంలో ఉందని చెప్తాను. ముందుగా జంజూటి రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. దసరి గమ పదని దసరి గమ పదని నిదప మగరి సని దప దస నిదప మగరి సని దప దస. అది ఇది 28వ మేళకర్త హరికాంబోజన్యంగా చెప్తారు. మధ్యమ శృతిలో పాడే రాగం, ఎందుకంటే అన్నీ తర్వాత ప్రస్తారం ఉండదు, అందుకని మధ్యమ శృతిలో పాడతారు. ఇందులో సాధారణ గాంధారం అన్యస్వరం కూడా వస్తుంది. దశరిగది అని ప్రయోగంలో వస్తుంది. కీర్తన చెప్పుకుందామా? రూపకతాడు. రాముడు గాపమ మగగ సర్ రాముడు వించినాడు సారిరిదని దనిప వించినాడు రఘుకులంబున రఘుకులంబున రాముడు ధవించినాడు రఘుకులంబున రాముడు ధవించినాడు రఘుకులంబున. అది మొదటి సంగతి. రెండవ సంగతి, రాముడు ధవించినాడు సరిదరి గరిదని ధనిప రాముడు ధవించినాడు రాముడు ధవించినాడు రాముడు ధవించినాడు రాముడు రఘుకులంబున పద స రఘుకు రఘుకులంబున సరిగమ పగమరిగ లంబున రాముడు భవించినాడు రఘుకులంబున రాముడు భవించినాడు రఘుకులం రఘుకులంబున రఘుకులంబున. మళ్ళా పాడతావా?
రాముడోద్భవించినాడు రఘుకులంబున. చిన్న తేడా ఉంది. రఘుకులంబున 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 మళ్ళీ రాముడోద్భవించినాడు రఘుకులంబున. అంతవరకు అర్థమైంది కదా. తమసులను దూని మీది బీజ గమ పద పమద పమగరిగ తామసులను దూని మీది బీజ స్తోమంబుల క్షేమము కై గమ పద పమ గమ పమగ స్తోమంబున క్షేమము కై కోమలి కౌసల్యకు శ్రీ గరి గమ పమ కోమలి కౌసల్యకు శ్రీ కోమలి కౌసల్యకు శ్రీ రాముడు భవించినాడు రఘుకులంబున. ఒకసారి పల్లవ పాడతావా? పాడు. రాముడు భవించినాడు రఘుకులంబున రాముడు భవించినాడు రఘుకులంబున. రెండవ సంగతి. రాముడోద్భవించినాడు రఘుకులంబున రాముడోద్భవించినాడు రఘుకులంబున. తామసులను దునిమి దివిజ తామసులను దునిమి దివిజ తామసులను దునిమి దివిజ స్తోమంబుల క్షేమముకై స్తోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీ కోమలి కౌసల్యకు శ్రీ రాముడోద్భవించినాడు రఘుకులంబున రాముడోద్భవించినాడు రఘుకులంబున. ఈ కీర్తన మహావిద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చాలా ప్రాచుర్యం పొందించారు. బాగా సాధన చేసి మీరు కూడా కచేరీలు పాడండి. నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. రాముడోద్భవించినాడు రఘుకులంబున రాముడోద్భవించినాడు రఘుకులం తామసులను దునిమి దివిజ తామసులను దునిమి దివిజ స్తోమంబుల క్షేమము కై కోమలి కౌసల్యకు శ్రీరాముడోద్భవించినాడు రఘుకులం. శుద్ధ నవమి పునర్వసందునా తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసందునా సరస కర్కాటక లగ్న
సరస కర్కాటకలాగ్న మరయగ సురవరులెల విని కురియింపగ విరుల వానరాముడు భవించినాడు రఘుకులంబున. ధరను గూడి మెళ్ళంకపురము అరసి బ్రోవగా ధరను గూడి మెళ్ళంకపురము అరసి బ్రోవగా కరుణతో శ్రీరంగదాసు కరుణతో శ్రీరంగదాసు మురళిడగను కరుణించియువరమివ్వగ స్థిరుడై శ్రీరాముడు ఉద్భవించి నాడు రఘుకులమున. తమసులను దునిమిది బీజ స్తోమముల క్షేమము కై కోమలి కౌసల్యకు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున. ఇప్పుడు అంబము బ్రోవే ముఖచిత చంద్ర బింబ కృపజూడవే. శ్రీరాగం మిశ్ర చేపతాడు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిస్తూ ఇప్పుడు మీకు ప్రయాగ రంగదాసు రచన చెప్తున్నానమ్మా. అంబా మము బ్రోవే శ్రీరాగం తక్కిట్ట తక్కెత్తేమి అలా నడుస్తుంది మిశ్ర జాబితా. ముందుగా ఆరోహణ అవరోహణ చెప్తాను. పల్లవ చెప్పుకుందావా. అంబా మము బ్రోవే సరి గరి స సని రి స ప అంబా మము బ్రోవే ముఖజిత చంద్ర పాప ని 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 స ని స ని ముఖజిత చంద్ర బింబ కృప జూడవే బింబ కృప చూడవే బింబ రి సారి మగరి బింబ కృప జూడ సగరి రాదు కృప జూడవే సరి కృప సరి గరి రావాలి. ఓకే కృప చూడవే కృప కృప చూడవే అంతే. అంబా మము బ్రోవే సరి గరి స సని రి స ప అంబా మము బ్రోవే కంబా మము బ్రోవే సరిగరి స సని రి స ప అంబా మము బ్రోవే ముఖజిత చంద్ర పాప ని 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 సని సని ముఖజిత చంద్ర బింబ రీరి మగరి బింబ కృప చూడవే కృప చూడవే. అది ఒకసారి పల్లవి పాడతారా. అంబా మము బ్రోవే ముఖజిత చంద్ర బింబ కృప చూడవే
అంబామము బ్రోవవి ముఖజిత చంద్ర బింబా కృప చూడవే. భజన సాంప్రదాయంలో ఈ రంగదాస్ గారి కీర్తనలన్నీ చాలా ప్రఖ్యాతి పొందాయి. బాలమురళి గారు మహావిద్వాంసులు, వారు చాలా ప్రచారం చేశారు ఈ కీర్తనలన్నింటినీ కూడా. సో బాగా సాధన చేసి కచేరీలు పాడండి. అఖండ సంగీత విద్యాప్రాప్తి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ప్రయాగ రంగదాస్ గారి రెండు రచనల్ని మీ ముందుకు తీసుకొచ్చాం. వచ్చే కార్యక్రమంలో మరొక రెండు రచనలు మీ ముందుకు తీసుకొస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.